కొత్తగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన 7 బ్లాక్ లో 16వ నంబర్ గేట్ పైకెత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా బ్యారేజ్ కింద భూగర్భంలో నుండి భారీగా బోలు శబ్దాలు, ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనుల్ని నిలిపివేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలు గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో గేట్లు ఎత్తేసే పనుల్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పనులు కొనసాగిస్తే బ్యారేజ్ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనపడుతోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జియోఫిజికల్ టెక్నికల్ టెస్టుల తర్వాతే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీగా శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. దీంతో అక్కడ మరమ్మతు పనులు ఆగిపోయాయి. కుంగిన 7 బ్లాక్ లో 16వ నంబర్ గేటును పైకెత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించారు. అయితే బ్యారేజ్ కింద భూగర్భంలో నుండి భారీగా బోలు శబ్దాలు, ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులు నిలిపివేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలు గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో గేట్లు తీసే పనుల్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సతీష్. సతీష్, ఈ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు, మరి ఏ విధంగా కొనసాగిస్తారు? ఇప్పటికే శబ్దాలు వస్తున్నాయి, అలర్ట్ కూడా మనం చూసాం. సో ఏం చేయబోతున్నారు నీటిపారుదల శాఖ అధికారులు? ఎస్, మేడిగడ్డ ప్రాజెక్టు ఒక రకంగా అధికారులను టెన్షన్ పెడుతుందనే చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు ఒకటి తర్వాత ఒకటి మరొకటి బహిర్గతం అవుతున్నాయి. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇటు ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా నిర్మాణ సంస్థ సంబంధించిన ప్రతినిధులంతా కూడా ప్రాజెక్టు సంబంధించినటువంటి టోటల్ గేట్లను కూడా లిఫ్ట్ చేసేందుకు వారంతా కూడా పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే బ్లాక్ 7 ఏదైతే ఉందో 19, 20, 21 ఈ బ్లాక్ 7లో 3 పియర్స్ డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ అయినటువంటి ప్రభావం మిగతా పియర్స్ పైన కూడా పడడంతో ప్రస్తుతమైతే ఒక్కొక్కటిగా గేట్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇటీవలే 15వ గేటు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. 16వ గేటు లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టినటువంటి క్రమంలో ఆ 16వ గేటు వద్ద భారీ శబ్దాలు రావడంతో ఆ ఒక్కసారిగా అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్నటువంటి సెన్సార్లంతా కూడా భారీ శబ్దాలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో ఒక గేటు లిఫ్ట్ చేసేటువంటి పనులన్నీ ప్రస్తుతమైతే తాత్కాలికంగా అధికారులు నిలిపివేయడం జరిగింది. ఈ 16 నుంచి 17, 18, 19, 20, 21 ఇవన్నీ కూడా గేట్లు నిపుణుల సమక్షం నిపుణుల పర్యవేక్షణలో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో వీరంతా అధికారులంతా కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. 16వ గేటు లిఫ్ట్ చేయడం ప్రస్తుతమైతే సాధ్యమయ్యే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే భారీ శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దాలను గుర్తించినటువంటి అధికారులు ఆ కింద ఏదైతే 16వ పియర్స్ కింద పెద్ద బొరియా ఏర్పాటు ఉండవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. గతంలో కూడా ఈ భూ టెక్నికల్ సంబంధించినటువంటి ఏంటి ఒక సర్వే కూడా చేశారు. ఆ సర్వే ఆధారంగా ఆ ప్రాంతంలో పెద్ద బొరియా ఏర్పడి ఉంటుందని చెప్పి ఆ నిపుణుల కమిటీ ఒక సూచన కూడా చేసింది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి భారీ శబ్దాల ఆధారంగా పెద్ద బొరియా ఏర్పాటు ఉండవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో, వర్షాల నేపథ్యంలో కింద ఇసుకంతా కూడా కొట్టుకొని పోయి ఉంటుంది. ఆ కొట్టుకొని పోయిన సందర్భంలో ఏదైతే డ్యామేజ్ అయినటువంటి పియర్స్ కింద ఇసుకంతా కూడా కొట్టుకొని పోవడంతో పెద్ద బొరియా ఏర్పడి ఉంటుంది. ఆ బొరియా కారణంగానే ఈ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతమైతే గేట్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. రానున్న వర్షాకాల సీజన్ కాబట్టి గేట్లన్నీ లిఫ్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతమైతే 16వ గేటును లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. మిగతా గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేయడం పైన, సాధ్యాసాధ్యాలపైన అధికారులు చర్చిస్తున్నారు. ఇటీవలే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ సంబంధించినటువంటి నిపుణుల కమిటీ బృందం కూడా ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. వారు కూడా నిపుణుల కమిటీ పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు గేట్లు సాంకేతికమైనటువంటి బలమైన పటిష్టంగా ఉన్నాయా లేవా అని చెప్పి పరిశీలన చేసిన తర్వాతనే గేట్లు లిఫ్ట్ చేయాలని చెప్పి సూచన చేసింది. ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకుంటూ అధికారులు గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు డ్యామేజ్ అయినటువంటి బ్లాక్ 7లో పియర్స్ అన్ని కూడా పటిష్టంగా ఉన్నప్పుడు గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. గేట్లు టన్నుల కొద్దీ బరువు ఉంటుంది కాబట్టి ఆ టన్నుల కొద్దీ గేట్ అంతా కూడా లిఫ్ట్ చేసే క్రమంలో ఆ లిఫ్ట్ ప్రభావం అంతా కూడా మిగతా ఏదైతే పటిష్టంగా లేని చోట పియర్స్ ఉంటాయో, గేట్లు ఉంటాయో వాటిపైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతమైతే 16వ గేటు మాత్రం లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. మిగతా గేట్లను కూడా లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. మరొకసారి పరీక్షలు నిర్వహించిన తర్వాతనే అధికారులు ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పలు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భూమిలో పొరలు ఏ రకంగా ఉన్నాయి, పొరలు స్ట్రాంగ్గా ఉన్నాయా లేకపోతే బొరియలు ఏర్పడ్డాయా, ల్యాండ్ పటిష్టత ఏ రకంగా ఉందని
చెప్పి వీటిపైన ఒక సర్వే కూడా జరిగింది. ఆ సర్వే నిపుణులు ఇచ్చినటువంటి ఆధారం కూడా అధికారులు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి బురియ ఏర్పడిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో గ్రౌటింగ్ చేయాలి, గ్రౌటింగ్ చేసిన తర్వాతనే గేట్లు లిఫ్ట్ చేయాలని చెప్పి అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఇటు నిపుణులు మరొకసారి ఈ ప్రాజెక్టును సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా, వారు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా అధికారులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కృప సతీష్, ఈ శబ్దాలు ప్రకంపనలు చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైనా ప్రమాదకర స్థితిలో ఉంది అనేటువంటి అభిప్రాయం అధికారులకు కలుగుతోందా? మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని మరమ్మతులు చేపట్టే వీలుంది? ఎప్పటికి తెలుస్తుంది ఈ విషయంపై ఒక క్లారిటీ? ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ కావచ్చు, అక్కడ తలెత్తున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మేడిగడ్డ ప్రాజెక్టు కొంత ప్రమాదంలో ఉందని చెప్పి సంకేతాలు మాత్రం ఇస్తున్నాయి. గత 7 నెలల క్రితం బ్యారేజ్లో ఉన్నటువంటి బ్లాక్ 7లో 19-20-21 PM వద్ద కుంగుబాటు ఏర్పడింది. ప్రస్తుతం కూడా 16 గేటు వద్ద ఈ భారీ శబ్దాలు వచ్చాయి. అదేవిధంగా పెద్ద బొరియ ఏర్పడిందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. కింద గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది మాత్రం ఒక అంచనాకు మాత్రం రాలేకపోతున్నారు. భూపొరలు చాలా పటిష్టంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అనేది మాత్రం అధికారులు కొంత టెన్షన్ పెడుతుంది. ప్రస్తుతం అయితే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అధికారులు ముందుకు కదిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూగర్భ మరొకసారి ఈ ప్రాజెక్టు సంబంధించిన బ్లాక్ 7లో ప్రాంతంలో మరొకసారి సర్వే చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి రెసిస్టివ్ పరీక్షలు కూడా నిర్వహించారు. భూమిలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ప్రాజెక్టు నిర్మించినటువంటి ప్రాంతంలో భూపొరలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి పరీక్షలు కూడా చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ప్రస్తుతం అయితే అధికారులు ముందుకు సాగుతున్నారు. గేట్లు లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయి. ప్రస్తుతం తలెత్తినటువంటి సమస్య ఏదైతే ఉందో, భారీ శబ్దాలు కావచ్చు, అక్కడ 16 గేట్ కింద పెద్ద బొరియ ఉందని చెప్పి అధికారులు గుర్తించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఆ బ్లాక్ 7 సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వాటిని లిఫ్ట్ చేసేటువంటి పనులు ఏ రకంగా ముందుకు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఒక ఎగ్జామ్గా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల టీం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాత్రం అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ ప్రస్తుతం ఏర్పడినటువంటి సమస్యతో ఏ రకంగా అధికారులు దాన్ని రెక్టిఫై చేసి ప్రాజెక్టు గేట్లు ఎత్తే విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇదంతా కూడా ఇంజనీరింగ్ అధికారులు ఒక సవాల్గా మారుతుందని చెప్పుకోవచ్చు. కృప రైట్ సతీష్.